అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి మీ మాటల దగ్గరికి చేరి మీ మాటలు ధ్యానించేటువంటి అవకాశం కలిగించినందుకే స్తోత్రములు. వినే మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పించమని కోరుకుంటూ, నాయన వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా సహాయం చేయమని కోరుకుంటూ, దారి తప్పనటువంటి పరిస్థితులు మా జీవితాల్లో అనుగ్రహించమని వేడుకుంటూ, మీ కృప కొరకు మీ దయ కొరకు కనిపెడుతూ ఆత్మ సంబంధమైన సంగతులు మాకు నేర్పించి ఆత్మ విషయాల్లో మేము ఎదుగుటకు సహాయం చేయమని, విన్న వారందరి క్షేమార్థమే ఈ మాటలు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక మనిషి జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో, ఆత్మ సంబంధంగా ఎలా మారుతుందో, ఆత్మను కలిగిన మనిషిగా ఏ విధంగా నడుచుకుంటాడో, ఈ సంగతులు మనము అది కొద్ది కాలంగా ఆలోచన చేస్తున్నాం. అనేక విశేషమైనటువంటి సంగతులను దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు అనేక విషయాల్లో క్రైస్తవులు అనబడిన వారు వెనకబడి ఉండడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మనకు ఒక సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ చూసినప్పుడు సంఘానికి వ్రాస్తూ యోహాను గారు పరిశుద్ధాత్మను గురించి వ్రాసిన ఎక్కువ సంగతులు తెలియపరిచింది పరిశుద్ధాత్మని యొక్క ఉనికిని ప్రపంచానికి తెలిసేటట్లుగా ఆత్మ ప్రేరణతోనే ఎక్కువ సంగతులు రాశారు శిష్యుడు అపోస్తలుడు అనేటువంటి యోహాను. ఆయన మూడవ పత్రికను రాస్తూ రెండవ వచనంలో అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్నాడు. ఇక్కడ ఆత్మ వర్ధిల్లటము అనే మాట చూస్తున్నాం, నీ ఆత్మ వర్ధిల్లటం అనే మాట చూస్తున్నాం. అభివృద్ధి పొందుట, ఎదుగుట, లేకపోతే ఒక ప్రగతిని సాధించుట, అభివృద్ధిని సాధించుట అని భావాలు అక్కడ వస్తుంటాయి. వర్ధిల్లటం అంటే చాలామంది ఆత్మ వర్ధిల్లట్లేదన్నమాట. మరి ఏమవుతుంది? పౌలు తెస్సలోనికి రాస్తూ చెప్పినట్లుగా ఆరిపోతుంది, ఆత్మని ఆర్పేస్తున్నారు. వర్ధిల్లవలసిన వారు, అభివృద్ధి చెందవలసిన వారు, ఎదగవలసిన వారు ఏం చేస్తున్నారు? ఆర్పి వేసుకుంటున్నారు, ఆత్మను ఆర్పి వేస్తున్నారు. ఆత్మ పూర్ణులై ఉండి ఆత్మలో వర్ధిల్లాలి, నీ ఆత్మ వర్ధిల్లాలి. అంటే ఒకప్పుడు మనము దేవుని ఎరగని స్థితిలో పరిశుద్ధాత్ముని యొక్క ఉనికిని, ఆయన కార్యములను ఎరగని స్థితిలో పాపములో చెడుగులో ఈ లోకంలో ఉన్న దుష్టత్వం నందు కాలం గడిపాం. పరిశుద్ధాత్ముడు మనల్ని కడిగి పవిత్రులుగా చేసి దేవునికి మన పిల్లలుగా చేసి మనల్ని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఎన్నో మాటలు ఇప్పటికే నేను మీకు తెలియచేయటం జరిగింది. అప్పుడు మరి పరిశుద్ధాత్మను పొందిన మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి అంటే అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా వృద్ధి చెందినటువంటి వారు ఏమవుతారు? అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నువ్వు కూడా ఏం చేయాలి? నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో నీవు అభివృద్ధి చెందాలి అని. పిల్లరా, ఒక మాట మనము ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఎవరు పరలోకానికి వెళ్తారు అని అంటే, ఒకడు నీటి మూలముగాను, రెండు ఆత్మ మూలముగా జన్మించిన వారు మాత్రమే పరలోకం వెళ్తారని చెప్పారు ప్రభు. నీటి మూలంగా అందరూ కూడా జన్మిస్తున్నారు బాప్తిస్మంలో. ఆత్మ మూలముగా జన్మించడం అనేది
ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. ఆత్మమూలముగా జన్మించిన వారు, వీళ్ళ జన్మకు కారణం పరిశుద్ధాత్ముడే. ఆత్మీయంగా జన్మింపజేసేది ఎవరు? ఆ జన్మకు కారకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడే. మరి అంతకుముందు మన ఆత్మ ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మ, ప్రకృతి సంబంధమైనటువంటి మనసు మందే, ప్రకృతి సంబంధులుగా బ్రతుకుతున్నాం. శరీరం యొక్క కేవలం మనసు యొక్క కోరికలు మాత్రమే నెరవేర్చుకుంటున్నాం. దేవుని ఇష్టాయిష్టాలతో కానీ, దేవుని ఆత్మతో కానీ, దేవుని ఘనపరచడంలో కానీ, దేవుని మహిమపరచడంతో కానీ మనకు సంబంధమే లేదు. ఇప్పుడు దేవుని ఆత్మను పొందినటువంటి మనము, ఆత్మీయంగా జన్మించినటువంటి మనము, ఆ ఆత్మలో వర్ధిల్లాలి, ఎదగాలి. పుట్టిన బిడ్డ మరి రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తుంటే ఎదుగుతూ ఉండాలని ప్రతి తల్లి తండ్రి ఆశిస్తారు, కోరుకుంటారు. వాళ్ళ ఆరోగ్యంలో కానీ, వారి ఎదుగుదలలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఆందోళన పడతారు కదా. అలాగే ఆత్మమూలముగా జన్మించినటువంటి పిల్లలు, సంఘమనే కుటుంబంలో, క్రీస్తు సంఘమనే శరీరంలో అవయవాలై ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి, ఎదగాలి కదా. ఎదగాలొద్దా? ఎదిగితే దేవుడు ఆనందిస్తాడు, దేవుని సేవకుడు ఆనందిస్తాడు. అలాగే ఎదిగితే అతని కుటుంబం, వారి కుటుంబం, ఆ స్త్రీ అయితే ఆ సహోదరి కుటుంబం, పురుషుడైతే ఆ సహోదరుని కుటుంబం చాలా క్రమంగా మర్యాదగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ తర్వాత వ్యక్తిగతంగా అతని జీవితం అతనిలో, అతని ఆత్మలో ఆనందించేవాడుగా ఉంటాడు. ఈ ఆనందాన్ని ఈ భూమి మీద వేటితోనూ కొనలేము. ఈ ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఈ ఆనందం మహిమాయుక్తమైన ఆనందం, దీన్ని ఎవరు పాడు చేయలేరు. దుష్టుడి వల్ల కానే కాదు ఈ ఆనందాన్ని తొలగించడం అనేది. మరి ఆనందంగా లేము అని అంటే అర్థం ఏంటంటే, మనము దేవుని యందు సరిగా లేము, ఆత్మ యందు మనము సరిగా లేము. ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని సరిచేయడానికే పరిశుద్ధాత్ముడు మనకి సంగతులను నేర్పిస్తున్నాడు. మంచిదే ప్రియుడా, నాకు ఇష్టమైనటువంటి కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు. ఎలా ఉండాలి? సౌఖ్యముగా, ఆత్మీయంగా సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ప్రేమించే ఏ సహోదరుల కొరకైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ అతడు ఆత్మీయంగా వర్ధిల్లుచు, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి అనేటువంటి ప్రార్థన మనలో మనం ఎవరి గురించి చెయ్యం సాధారణంగా. ఎందుకంటే వాళ్ళకేంటి, వాళ్ళకేంటి, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కాదు, ఇక్కడ సౌఖ్యము అని అనగానే సుఖము అని మాత్రం అనుకోకండి, సౌకర్యాలు అని మాత్రం అనుకోకండి. ఈయన ఆత్మీయంగానే చెబుతున్నాడు. అనేక సార్లు మనం కలవరపడుతూ బతుకుతూ ఉంటాం, భయముతో బతుకుతూ ఉంటాం, అనేక చింతలతో విచారాలతో ఉంటాం. అవి అవన్నీ తొలగిపోయి ఆత్మీయంగా, ఆత్మలో సౌఖ్యంగా ఉండాలి అని. వస్తువుల వల్ల, వీటి వల్ల నెమ్మది రాదు కదా, వస్తుందా? రాదు. సౌకర్యాల వల్ల నెమ్మది రాదు. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నెమ్మదిగా ఉంటాం, అంతేనా? అలాగే అది సౌఖ్యం అంటే, నిజమైన సౌఖ్యము ఆందోళన లేకుండా నా ప్రభువు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎవరికి దేనికి భయపడను, ఏ విషయంలోనూ నేను చింతించాల్సిన అవసరత నాకు లేదు అనే ఒక ధైర్యం, నిరీక్షణ కలిగి ఉండటమే సౌఖ్యం. అంతేగాని ఈ లోక సంబంధమైన వస్తువులతో, బంగారాలతో, డబ్బుతో, ఏసీ రూములు, కాస్ట్లీ మంచాలతో సౌఖ్యం అనేది రాదు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం ద్వారా కూడా సౌఖ్యం అనేది రాదు.
చాలా మంది జిమ్ కెళ్ళి బాగా చేసి ఎక్సర్సైజ్ చేసి ఆడవాళ్ళు బాగా నడిచి ఆరోగ్యాన్ని సంపాదించాలి, సౌఖ్యంగా ఉండాలి, అంత ఆ ఆరోగ్యం కోసం ప్రయాసపడుతున్నప్పటికీ ఏదో ఒక రోజున ఈ తనువు బాధ పెడుతుంది, లేకపోతే విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక అది సౌఖ్యమని భావించకండి. దేవుడే ఆయుష్నిచ్చేవాడు, దేవుడే ఆయుష్నిచ్చేవాడు. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, కానీ ఆయుష్ మాత్రం దేవుడి చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం కొరకు మంచి అలవాట్లు, మంచి ఆహార పదార్థాలు, మంచి నీళ్లు తీసుకోవడం అవసరం. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ దేవుడు చూసుకుంటాడని అనకూడదు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచాడు, ఆయుష్ మాత్రం దేవుని చేతుల్లో ఉంది. మేయించిచ్చేది కదా, అది ఆపేస్తే ఆరోగ్యం ఉంటే మేయించిచ్చి ఆయన ఆపేసాడు అనుకో, ఆరోగ్యం ఉన్నా సుఖం లేదు కదా. గుండె ఆగిపోయి నేలగూలిపోతాడు ఎంత బలవంతుడైనా. కనుకనే ఈ కోరుకున్నాడు అనమాట, నీవు ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటున్నాడు. ఇలా వర్ధిల్లడం కోసం ఒక పోరాటంలో మనం ఉన్నాం కదా, ఆ పోరాటంలో నీవు జయం పొందాలి అని అంటే నీవు ఒకటి ధరించాలి అని చెప్తున్నాడు. నేను ఆదివారం కూడా మీకు చెప్పడం జరిగింది, పరిశుద్ధాత్మని యొక్క మరో రూపము ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే, పరిశుద్ధాత్మని యొక్క రూపం మరో రూపం, మరో రూపం కాదు, వాక్యం యొక్క మరో రూపమే పరిశుద్ధాత్ముడు. సత్యస్వరూపి అయిన ఆత్మ, దేవుని వాక్యము యొక్క మరో రూపమే పరిశుద్ధాత్ముడు అని. పరిశుద్ధాత్ముడు క్రీస్తుని గురించి, వాక్యముని గురించి, సత్యముని గురించి సాక్ష్యమిస్తాడు. క్రీస్తు పరలోకపు తండ్రిని గురించి సాక్ష్యమిస్తున్నాడు, అలాగే తండ్రిని మనకు కనపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని చూపిస్తే యేసుక్రీస్తు పరమ తండ్రిని చూపిస్తాడు. ఇప్పుడు తండ్రి భూమి మీద మనము గ్రహించే విధంగా ఆయన లేడు, ఆయన సర్వములో సర్వమై ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడని అక్కడ లేడని లేదు, కానీ ఆయన సర్వములో సర్వమై సర్వవ్యాపిగా విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఆకారం చాలా పెద్దది, ఇంత అని మనం చెప్పలేం. అంత అదృశ్యుడైనటువంటి అనంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆ దైవాన్ని క్రీస్తు శరీరములో చూపించాడు, మనకు అర్థమయ్యేటట్లుగా శరీరధారిగా వచ్చి చూపించాడు. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనతో ఎవరుంటారు? మరి మనతో ఎవరుంటారు? ఎవరు లేరు గనక ఇప్పుడు మనకు ఆదరణకర్తను యేసుక్రీస్తు వారు పంపించారు. తండ్రి మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి నా నామమున పంపబోవు ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త. ఇప్పటి వరకు నేను, ఇక నుంచి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయనను మీ దగ్గరికి ఆయన పంపుతాడు అన్నాడు. ఆయన ఏం చేస్తాడు అనే దానికే కదా మన సమాధానం, మనం అన్వేషిస్తున్నది. ఆయన గురించినటువంటి సరైనటువంటి గ్రహింపు లేని వారై ఆయన మనలో ఉన్నాడా లేడా అన్న అయోమయం మీమాంసలో చాలా మంది ఆయన ఉన్నా లేనట్టుగా, లేకపోయినా ఉన్నట్లుగా, కొంతమంది దురాత్మల చేత, దయ్యపు ఆత్మల చేత నడిపించబడుతూ దేవుని ఆత్మ అని చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు కొంతమంది. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏదో దురాత్మ ఏదో గుర్తించాల్సినటువంటి అవసరత చాలా ఉందన్నమాట. చూడండి, పౌలు ఎపిస్టిల్కు రాస్తూ 6వ అధ్యాయంలో, మీరు పోరాటంలో ఉన్నారు బలవంతులై ఉండండి అంటాడు. 6వ అధ్యాయము ఎపిసి 6:10లో, తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండాలంటాడు. ఎందుకు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎందుకో తెలుసా? మీరు పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడేది శరీరులతో కాదు, అంటే రక్త మాంసాలతో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నాం? కంటికి కనిపించే వారితో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు దురాత్మలు కనిపిస్తాయా? కనిపించవు. ఎక్కడున్నాయి ఇవి? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. 12వచనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆకాశ మండలమున్న మందున్న దురాత్మలు భూమి మీద ఉన్న మనుషులలో ప్రవేశించి దేవుని ఆత్మగా చలమణి అవుతూ పరిశుద్ధాత్మగా చూపించుకుంటూ మనుషులను మోసగించే ఆత్మలు బయలుదేరి ఈ రోజున మోసపరుచు ఆత్మలు దెయ్యముల బోధ అంటాడు తిమోతికి రాస్తూ పౌలు గారు. అది చూపిస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అంధకార సంబంధులకు లోకనాథులు అంటున్నాడు. ఎవరి అంధకార సంబంధులు అంటే చీకటి శక్తులు, అంటే పాపములో ఉన్న లోక సంబంధులతో మనం పోరాటం చేస్తున్నమాట. చీకటి శక్తులు, ఈరోజు చీకటి వ్యాపారం జరుగుతుంది. ఇవన్నీ సమాజాన్ని దోచుకోవడానికి, మోసం చేయడానికి, దైవ విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా నడిపించడానికి ఈ అంధకార శక్తులు బాగా పనిచేస్తున్నాయి. ఈ ఆకాశ మండలంలో దురాత్మలు ఒకప్పుడు దయ్యాలని డైరెక్ట్గా దయ్యాలు మనుషులను పట్టి పీడించి గజగజలాడించి గిజగజలాడించి నేలను పడవేసి నురుగులు కక్కించి అగ్నిలు దూకించి గంగలు దూకించి ఇవన్నీ చేయటానికి ప్రేరేపించాయి. అప్పుడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే దయ్యం పట్టింది అనేవారు. ఇప్పుడు దయ్యం ఆ విధంగా లేదు. ఎలాగంటే వారి జీవితాలని దేవునికి దక్కకుండా నటన చాటు దొంగ వేషం వేయించి, మాయ వేషం వేయించి, ప్రేమ అని ఒక మత్తులో, డబ్బు అనే ఒక మత్తులో, శరీర సుఖాలు అనేటువంటి ఒక మాయలో తడవేసి వారిని వారే చంపుకునేటట్లుగా ప్రేరేపిస్తున్నాయి. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాడు. అంటే మొదట జీవితాలని ఏదో ఒక వ్యసనానికి బానిసలుగా చేసేసి, ఎవరో ఒకరు వశం చేసేసి, పర శరీరానుసారులే అన్నట్లుగా ఒకరి శరీరాల మీద ఇంకొకరు వ్యామోహం పెంచుకుని వాళ్ళు మరొక శరీరంతో మోసపోయినప్పుడు చంపేసుకోవడానికి, వారి ఆత్మని నరకానికి పంపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇవన్నిటికీ ప్రేరేపించేది ఈ దురాత్మలే, ఈ దయ్యపు ఆత్మలే. అయితే మరి మీరు వీటన్నిటితో పోరాడుతున్నారు. ఈ పోరాడేటువంటి మీకు ముఖ్యంగా కనిపించని వాటితో పోరాడటానికి మీరు కూడా కనిపించినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించాలి అని దేవుడు చెప్పాడు. కనుక వీటిని ధరించేవారు కరువయ్యారు. ఈ రోజుల్లో ఇవన్నీ చదువుకుంటారు, క్రైస్తవుని యుద్ధోపకరణములు లిస్ట్ ఉంటుంది, సండే స్కూల్ పిల్లలకు నేర్పిస్తారు, వీళ్ళు కూడా చెప్తారు, చెప్పుకుంటారు. అయితే యుద్ధోపకరణాలు నాకు ఉన్నాయా లేవా, నేను ధరించానా లేదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు కింద చదువుతారు లిస్టు, ఆ లిస్టులో ఉన్న యుద్ధోపకరణాలు మీకున్నాయా లేవా అనేది పరీక్షించుకుంటూ చూడండి. బయట వస్తుంది స్కాన్ చేస్తే. అందుచేత 13వచనం, అందుచేతను మీరు ఆపద్దిన మందు వాణిని ఎదిరించుటకును. ఇక్కడ అంటున్నాడు ఎప్పుడండి మనము వాడిని ఎదిరించడానికి, మనం ఎప్పుడు మనం వాడిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి? ఆపద్దిన మందు అన్నాడు. అవునా, ఎప్పుడైనా ఆపద వస్తేనే కదా మనకు మనల్ని ఆదుకునేటువంటి సాధనాలు కావాలి, మనకి మనల్ని కాపాడేటువంటి ఆయుధాలు కావాలి కదా మనకి. ఇప్పుడు ఆపద వచ్చే వరకు ఆయుధాలు లేకుండా కూర్చుంటే ఆపద వచ్చిన తర్వాత, ఇప్పుడు
కత్తుంటే గమ్ముని తీసి శత్రువుతో యుద్ధం చేస్తాం, లేకపోతే ఆత్మని కాపాడుకుంటాం, ఆత్మరక్షణ కోసమైనా కాపాడుకుంటాం. మనం ఎలాగో కూర్చున్నాం, భయమైన ఏదో కుక్క వచ్చి మేల పడిపోయింది అనుకోకుండా వచ్చి మేల పడిపోయింది, మనం ఏమైనా చేయగలమా? చేయలేం. అది అనుకోలేదు అనుకోలేదు అంటాం. అదే ముందుగా కుక్క వస్తుంది అని తెలిస్తే దాన్ని దగ్గర కర్ర ఏదో పెట్టుకొని దాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాం, అవునా కదా? అపవాది కూడా అలాగే నడిచి త్రోవలో పాములాగా కాచి ఉంటాడు, కో తోడేలులాగా ఉంటాడు, నక్కలాగా ఉంటాడు, గర్జించు సింహము వలె ఉంటాడు, అనేక విధాలుగా ఉంటాడు, భార్యలో దూరతాడు. భార్య ఎప్పుడు ఎలా ప్రవర్తించదో మనకే తెలియదు. కొంతమంది భర్తల్లో దూరతాడు, కొంతమంది పిల్లల్లో దూరతాడు, కొంతమంది అత్తల్లో దూరతాడు, కొంతమంది కోడళ్ళలో దూరతాడు. ఏ విధంగానైనా ఎవరో ఒకరిలో ఇంట్లో ప్రవేశిస్తాడు, దారి వెతుక్కుంటాడు. ఇప్పుడు వాడు ఏ విధంగా వచ్చినా మనం ఎదిరించడానికి ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, అంతేనా? సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా శత్రువు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మర్చిపోకండి, క్రైస్తవులు యుద్ధంలో ఉన్నారా లేరా? ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం ఉన్నాము. మొదటి చూద్దాం, మనము పోరాడునది ఏంటిది? మనము పోరాడునది 12వ వచనం, శరీరులతో కాదు. అంటే అర్థం ఏంటి? మనం పోరాటంలో ఉన్నామా? క్రైస్తవుడు నిరంతరంలో ఉంటాడు. పోరాటం ఉంటుంది లేదా? పోరాటం లేని క్రైస్తవ్యమా? చచ్చిన క్రైస్తవ్యం, శవంతో సమానం. క్రియలు లేని విశ్వాసము మృతము అని ఎలా అన్నాడో, పోరాటము లేని క్రైస్తవుడు చచ్చిన శవంతో సమానం. కనుక క్రైస్తవుడికి ఎప్పుడు వరకు ఉంటుంది పోరాటం? క్రైస్తవుని పోరాటం ఎప్పుడు వరకు ఉంటుంది? మరణించే వరకు. ఒకవేళ బ్రతుకున్నప్పుడు ప్రభు వస్తే, ప్రభు వచ్చే వరకు పోరాటం ఉంటూనే ఉంటుంది. తుది శ్వాస విరిచే వరకు పోరాటం తప్పదు. మన దేహంతో కూడా పోరాటం మనం చెయ్యాలి, మన మనస్సుతో మనం పోరాటం చెయ్యాలి. రెండు వైపులా మనకు మన మీద రెండు శక్తుల ప్రభావం ఎప్పుడు ఉంటుంది మన మీద. ఓ పక్కన దేవుడు మనల్ని కోరుకుంటూ ఉంటాడు, ఓ పక్కన దయ్యము మన మీద దాడి చేస్తూనే ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు నిరంతరము పోరాటంలో ఉన్నాడు. పోరాటం ఉందని తెలిసినప్పుడు ఆయుధాలు సిద్ధంగా ఉండాలో వద్దా? ఉంచుకోవాలి కదా. ఇప్పుడు వీధిలో కుక్క ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి, కర్ర రెడీగా పెట్టుకోవాలి, గుమ్మం దగ్గర పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. కుక్క వచ్చి మీద పడ్డాక మొత్తాలి అంటే కరిచేసి వెళ్ళిపోద్ది, తొడట్కి వెళ్ళిపోద్ది. కుక్కలు కరిచేస్తున్నాయంట, అవి ఎవరో కరిచిందంట అని అంటే మనం వెంటనే తప్పనిసరిగా మన గుమ్మం దగ్గర ఏం పెట్టుకోవాలి? పెద్ద కర్ర ఉంచుకోవాలి, తలుపులు వేసుకోవాలి. వేసుకోలేద్దా? తలుపులు వేసుకుని ఉంచుకోవాలి, లేకపోతే లోపల ప్రవేశిస్తాయి. అంచేత పోరాటంలో ఉన్న మనము సిద్ధంగా ఉండాలి. అందుకే చెబుతున్నాడు, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు అన్నాడు. అంటే దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు అన్నాడు. ఏంటి? పడిపోవడానికి కాదు, నిలవబడటానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. దేవుడే మన ప్రతి అవయవానికి కవచం. మన శ్వాసలో, మన ధ్యాసలో, మన ధ్యానములో దేవుడు ఉండాలి. తర్వాత చూడండి ఏమంటున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని అని వివరణిస్తున్నాడు. ఎలాగనగా, ఈ సర్వాంగ కవచములలో ఒకటొకటి చెబుతున్నాడు. ఎలాగనగా, మీ నడుమునకు మొదట సత్యం అనే దట్టి కట్టుకోండి. అంటే దట్టి నడుము కంటే ఇది నడుమును బలంగా ఉంచుతుంది యుద్ధంలో ఉన్నటువంటి వాడిని. నడుము వంగిపోతే యుద్ధం చేయలేరు కదా. కనుక నడుమునకు సత్యమనే దట్టి, అంటే సత్యమే స్తంభము, సత్యమునకు మనమే స్తంభం, సత్యమునకు సంఘమే భూమి మీద స్తంభం. కనుక ఆ స్తంభం అనేది గట్టిగా నిలబడాలంటే
నడుముకు ఏముండాలి? సత్యమని దట్టి. తర్వాత ఏమన్నాడు? నీతి అని కట్టుకుని నీతి అను మైమరువు తడుపుకొని. మైమరువు ఈ యొక్క ఛాతి భాగం నుండి ఉదరము వరకు, నడుము వరకు ధరించేటువంటి వస్త్రాన్ని మైమరువు అంటారు. ఇక నీతి అంటున్నాడు, నీతి అన్నాడు. ఏమిటది నీతి? ఇవి కనిపిస్తాయా? నీతి మామూలుగా కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? మన క్రియల ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సత్యమనే దట్టి కనిపిస్తుందా? కనిపించదు. నీతి అనే మైమరువు కనిపించదు. కానీ ఇవన్నీ మనకు ఉండాలి.